ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి మినీ వేలంలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు మొండి చెయ్య ఎదురైంది టీమిండియా ప్లేయర్ హనుమ విహారితో సహా పద్నాలుగు మంది యువ ఆటగాళ్లు వేలం రేసులో ఉండగా కేవలం నలుగురికి మాత్రమే అవకాశం దక్కింది అందులో ఇద్దరు ఆంధ్రాకు చెందిన వారు కాగా మరో ఇద్దరు హైదరాబాద్ ప్లేయర్లు వికెట్ కీపర్ భరత్ కేసర్ హరిశంకర్ రెడ్డి భగత్ వర్మ యుద్వీర్ వారి కనీస ధర ఇరవై లక్షలకు అమ్ముడుపోయారు పోయారు భరత్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకోగా హరిశంకర్ రెడ్డి భగత్ వర్మను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది ఇక యుద్వీర్ ను ముంబై తీసుకుంది ఇక కోటి రూపాయల బేస్ ప్రైస్ తో వేలంలోకి వెళ్లిన టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారికి మళ్లీ నిరాశ ఎదురైంది అతన్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు మరోవైపు అతని సహచర టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పుజారాను మాత్రం యాభై లక్షలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది విహారీ కూడా తన ప్రైస్ తగ్గించుకుని ఉంటే ఫలితం ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎంపికైనా ఒక్క మ్యాచ్ లోనూ ఆడని ఆల్రౌండర్ భావనక సందీప్ కు ఈ ఏడాది నిరాశ ఎదురైంది అతనిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు ఇక అతనితో పాటు హైదరాబాద్ ఆటగాళ్లు మిలింద్ దేవ్ గౌడ్ టి రవితేజ తనై తిలక్ వర్మ అమ్ముడు పోలేదు సయ్యద్ ముస్తాఖలీ ట్రోఫీలో పర్వాలేదనిపించిన తిలక్ వర్మ రవితేజలకు అవకాశం లభిస్తుందని భావించినా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు ఇక గత హైదరాబాద్ జట్టులో అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న పృథ్వీరాజ్ కు తాజా వేలంలో కూడా నిరాశ ఎదురైంది భూవీ గాయంతో ఆరెంజ్ ఆర్మీలోకి వచ్చిన పృథ్వీరాజ్ మళ్లీ అవకాశాన్ని అందుకోలేకపోయాడు పేసర్ సిహెచ్ స్టీఫెన్ ఆల్రౌండర్ కూడా నిరాశ ఎదురైంది గత కొన్ని సీజన్లుగా తెలుగు రాష్ట్రాల ఆటగాళ్ల ప్రాతినిధ్యం తగ్గిన నేపథ్యంలో ఈ సారైనా ఎక్కువ మందికి అవకాశం దక్కాలని ఇరు రాష్ట్రాల అభిమానులు కోరుకున్నారు కానీ నలుగురికే అవకాశం దక్కడంతో అంబటి రాయుడు మహమ్మద్ సిరాజ్ తో కలిపి ఇప్పుడు ఐపీఎల్లో ఆడే తెలుగు క్రికెటర్ల సంఖ్య ఆరుకు చేరింది